స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి. 9666216699. వైసీపీ ఎన్నికలకు భయపడుతుందా? ఏ ఎన్నికలు ఏంటి అనుకుంటున్నారా? ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటువంటి పట్టుబద్రుల ఎలక్షన్స్, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు జరగబోయేటువంటి ఎన్నికలకు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్స్ లో ఎలా గెలవాలి అని కసరత్తులు చేస్తుంటే, వైసీపీ మాత్రం కనీసం ఎలక్షన్స్ ఊసే లేకుండా ఆ పార్టీ ప్రస్తుతానికి దృష్టి అంతా కూడా షర్మిల గారి మీద, షర్మిల గారికి పంచబోయేటువంటి ఆ ఆస్తి తగాదాల మీదే చూపిస్తున్నారు. అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? అసలు పోటీ చేయడానికే భయపడుతుందా? ఎలాగో గెలవబోయేది ఎన్డీఏ కూటమే అని తెలిసే సైలెంట్ గా ఉంటే బెటర్ అనుకుంటుందా ఏంటి అనేది చాలా మందికి తెలియట్లే. అయితే ఇక్కడ వైసీపీ అధిష్టానంకి సంబంధించి ఒక కీలక సమాచారం అయితే అందింది. సైలెంట్ గా ఉంటే బెటర్ ఏమో అని చెప్పి, ఎందుకు అంటే ఎలాగో గెలవబోయేది ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులే, మళ్ళీ మనం వెళ్ళి పరువు పోగొట్టుకోవటం ఎందుకు, మనకి కొంచెం టైం తీసుకుంటే ఇంకా బెటర్ ఏమో, ఇప్పుడు వచ్చే రిజల్ట్ మళ్ళీ మనకు అనుకూలంగా రాకపోతే వైసీపీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోతుంది, దీని ద్వారా తర్వాత రాబోయేటువంటి మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్స్ కి మనం ఎవరిని ఏమి చేయలేము, ఎవరు అంటే ఈ ఎలక్షన్స్ మీద ఉన్నటువంటి ఆధారపడినటువంటి ప్రధానంగా చూసుకుంటే చదువుకున్న వారు, డిగ్రీ హోల్డర్స్, వీళ్ళందరూ కూడా పట్టుబద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో ముఖ్యంగా పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక సంస్థలు, ఏ ఎలక్షన్స్ కైనా కూడా వైసీపీ డీలా పడిపోయే అవకాశం కనిపిస్తుంది. సో అది దృష్టిలో పెట్టుకుని వైసీపీ కీలకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి మధ్యలో ఏమన్నా సడన్ గా వచ్చి మరి ఈ ఎలక్షన్స్ లో మేము ఉన్నామని ఏమన్నా చెప్తారా? ఎందుకంటే ఇప్పటికే ఈవీఎంల మీద ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతాయని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే అనేక కీలక వ్యాఖ్యలు చేయటం అయితే చూసాం. కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ లో జరుగుతాయి, మరి దీన్ని కూడా ఆయన ఎందుకు దూరం పెడుతున్నారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఈ బ్యాలెట్ పేపర్ ని అంటే ఈవీఎం అంటే ఆయన ట్యాంపరింగ్ జరిగాయి అంటారు. అదే గనక ఇప్పుడు ఇది కూడా అంటే బ్యాలెట్ పేపర్ కూడా గనక అటు టీడీపీకి, ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తే డెఫినెట్ గా అటు వాళ్ళ మీద వేయాల్సినటువంటి నింద వేయలేము కదా అనే ఉద్దేశంతో కొంత సైలెంట్ గా ఉంటే బెటర్ ఏమో అన్నట్టుగా తెలుస్తోంది. మేము పోటీ చేయలేదు కాబట్టి మీరు గెలిచారు, లేదంటే మేమే గెలిచేవాళ్ళం అని చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకుల్లో కొంత మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ప్రస్తుతానికైతే కూటమిని చూసి, కూటమికి సంబంధించినటువంటి గెలుపు ఖాయమని తెలిసి కూడా వైసీపీ దూరం అవుతున్నట్టు పరిస్థితి. ముఖ్యంగా ఈసారి ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైనటువంటి ఎన్నిక కావచ్చుది. సో ఇది వాళ్ళు కూడా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారు. ఏదేమైనా గెలిపే ధ్యేయంగా వాళ్ళు కూడా అందరూ కలిసి సమిష్టిగా పనిచేయాలని, ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా ఏకతాటిపై ఒకరికొకరు అన్నట్టుగా ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ జిల్లాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మనం గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా ఈ ఎన్నికల్లో వైసీపీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురయ్యే అవకాశం అయితే చాలా బలంగా కనిపిస్తున్నట్టు, పోటీ చేసినా చేయకపోయినా ఆ నింద మాత్రం వైసీపీకే వెళ్లే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి.